నమస్తే బోధన్ మాజీ ఎమ్మెల్యే అలాగే బీఆర్ఎస్ పార్టీలో ఒక ముఖ్యమైనటువంటి నాయకులుగా ఉన్నారాయన షకీల్ తన కుమారుడు రాహిల్ అతనిపై రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఒక కేసు నమోదైంది రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఆ వ్యవహారం ఎన్ని మలుపులు తిరిగిందో మనం చూసాం ఇలాంటి సందర్భంలో జైల్లో ఉన్నటువంటి రాహిల్కు తాజాగా బెయిల్ వచ్చింది ఇటువంటి సందర్భంలో రెండు వేల ఇరవై రెండులో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక రోడ్డు ప్రమాదం జరిగింది ఆ కారులో ఆ ప్రమాదానికి కారణమైనటువంటి కార్లో డ్రైవింగ్ చేసింది మాజీ ఎమ్మెల్యే కుమారుడని దానికి సంబంధించి ఆ కేసులో కూడా నిందితుడిగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కుమారుడిని తప్పించి ఏదైతే పంజాగుట్ట వ్యవహారం చోటు చేసుకుందో సేమ్ అలాగే వేరొక వ్యక్తిని నిందితుడిగా పెట్టారు ఇలాంటి సందర్భంలో ఎన్నో ఆరోపణలు వచ్చాయి ఇప్పుడు అది వాస్తవం అని తేలింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగినటువంటి కేసుకు సంబంధించి బెయిల్ వచ్చింది అయితే ఇప్పుడు ఈ కేసు రెండు వేల ఇరవై రెండులో జూబ్లీహిల్స్లో జరిగినటువంటి రోడ్డు ప్రమాదానికి సంబంధించి ప్రధాన నిందితుడు మాజీ ఎమ్మెల్యే కుమారుడని తేలింది దానికి సంబంధించి ఆ కేసుని రీఓపెన్ చేశారు ఇప్పుడు దాని మీద విచారణ ప్రారంభించారు మరికొద్ది రోజుల్లోనే ఈ కేసులో కూడా అరెస్ట్ కాబోతున్నారు అనేది ఎక్కువగా ప్రచారం జరుగుతుంది దానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది పంజాగుట్లో ఏదైతే ప్రజాభవన్ దగ్గర గత ఏడాది డిసెంబర్లో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి అతన్ని తప్పించడానికి అలాగే ఆ కేసులో తాను నిందితుడిగా చూపించకుండా వేరొక వ్యక్తిని నిందితుడిగా కలర్ మార్చి పెట్టడానికి పంజాగుట్ట సిఐ దుర్గారావు లక్షల రూపాయలు తీసుకున్నారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ అలాగే బోధన్ సిఐ ఎందుకంటే వారు ఆ నేటివ్ ప్లేస్ కాబట్టి మాజీ ఎమ్మెల్యే షకీల్ అలాగే అతని కుమారుడు కూడా అదే ప్రాంతంలో ఉంటారు ఇలాంటి సందర్భంలో అతను అక్కడి నుంచి తప్పించుకోవడానికి ముఖ్య పాత్ర పోషించారు బోధన్ సిఐ ప్రేమ్ కుమార్ ఆ ఇద్దరిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు జైలుకు వెళ్ళొచ్చారు ఇటువంటి సందర్భంలో తాజాగా మళ్ళీ ఈ కేసును రీఓపెన్ చేసి రెండు వేల ఇరవై రెండులో జూబ్లీ హిల్స్లో జరిగినటువంటి రోడ్డు ప్రమాదానికి సంబంధించి మళ్ళీ ఆ కేసులో అరెస్ట్ చేయాలి ఇంకోటి ఇష్ట ఏంటంటే ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తిని కాదని వేరొక వ్యక్తిని అరెస్ట్ చేసి జైలుకి పంపినటువంటి జూబ్లీ ఇన్స్పెక్టర్పై ఖచ్చితంగా పడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఆయన వేరే చోట పనిచేస్తున్నారు జూబ్లీ హిల్స్లో లేరు కానీ రెండు వేల ఇరవై రెండులో జరిగినటువంటి ఘటన తాలూకు ఏదైతే ఉందో ఆ వ్యవహారానికి సంబంధించి అతను కూడా భారీగా డబ్బులు తీసుకుని ఆ కేసులో ఎమ్మెల్యే కుమారుడిని తప్పించడానికి అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడు అంటే మాజీ అయ్యారు కాబని ఇలాంటి సందర్భంలో ఇదొక ముఖ్యమైనటువంటి అంశంగా మారబోతుంది రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి రోడ్డు ప్రమాదానికి సంబంధించి బెయిల్ వచ్చింది రెండు వేల ఇరవై రెండు కేసు రీఓపెన్ చేసి దాన్ని పూర్తి స్థాయిలో విచారణ చేయాలి ఆ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు ప్రధాన నిందితుడు కానీ వేరొక వ్యక్తిని అందులో పెట్టారు ఆ కేసులో ఇలాంటి సందర్భంలో త్వరలోనే మాజీ ఎమ్మెల్యే కుమారుడు రెండు వేల ఇరవై రెండులో జరిగినటువంటి రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కేసులో అరెస్ట్ కాబోతున్నారు